ఆర్టికల్ నైంటీ వన్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నైంటీ వన్ గురించి మాట్లాడే ముందు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే డిప్యూటీ చైర్పర్సన్ గురించి మనం తెలుసుకోవాలి ఈ ముగ్గురికి సంబంధించిన డిఫరెన్సెస్ తెలిస్తేనే మనం ఈ ఆర్టికల్ ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం ఈ ఆర్టికల్ నైన్టీ వన్ పవర్స్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ డిప్యూటీ చైర్మన్ ప్రెసెంట్ మన డిప్యూటీ చైర్మన్ వచ్చేసి హరివంశ్ సింగ్ ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా హరివంశ్ సింగ్ అతని పేరు ఇతనికి సంబంధించిన పవర్స్ గురించి ఈ ఆర్టికల్ నైన్టీ వన్ మాట్లాడుతుంది చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ అండ్ డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ వీళ్ళిద్దరు కూడా రాజ్యసభకి చైర్పర్సన్స్ గా ఉంటారు ఒకరు డిప్యూటీ చైర్పర్సన్ గా ఇంకొకరు చైర్పర్సన్ గా సో ఇక్కడ రాజ్యసభకి చైర్పర్సన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు వైస్ ప్రెసిడెంట్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఆర్టికల్ నైన్టీ వన్ పవర్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ ఆర్ అదర్ పర్సన్ టు పర్ఫార్మ్ ది డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ ఆర్ టు యాక్ట్ యాజ్ చైర్మన్ సో ఇతని డ్యూటీస్ ఎలా పర్ఫామ్ చేయాలి డిప్యూటీ చైర్మన్ ఇతని డ్యూటీస్ ని ఎప్పుడు పర్ఫార్మ్ చేయాలన్న దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది ఇందులో ఫస్ట్ పాయింట్ వైల్ ది ఆఫీస్ ఆఫ్ చైర్మన్ ఇస్ వేకెంట్ ఇక్కడ రాజ్యసభకి సంబంధించిన చైర్మన్ అన్నమాట సో అతను వేకెన్సీలో ఉంది అనుకోండి అతని చైర్ వేకెన్సీలో ఉంది లేదా అతను ఆబ్సెంట్ అయ్యాడు అనుకోండి అతని ఆఫీస్ ఒకవేళ వేకెన్సీలు ఉంది అనుకో అప్పుడు ఈ డిప్యూటీ చైర్మన్ చైర్ పర్సన్ గా లేదా చైర్మన్ గా ఉంటారు రాజ్యసభకి అలానే కాకుండా ఆర్ డ్యూరింగ్ ఎనీ పీరియడ్ వెన్ ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ యాక్టింగ్ యాస్ ఆర్ డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ సో ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పనులు చేయడానికి వెళ్ళాడు అనుకోండి సో అప్పుడు ఈ డిప్యూటీ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ప్లేస్ లో రాజ్యసభలో చైర్ పర్సన్ గా ఉంటాడన్నమాట ఇందులో నేను నెక్స్ట్ పాయింట్ ద డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ షెల్ బి పర్ఫార్మ్డ్ బై ద డిప్యూటీ చైర్మన్ సో ఈ డ్యూటీస్ అనేవి డిప్యూటీ చైర్మన్ తోని పర్ఫార్మ్ అయితాయి ఆర్ ఇఫ్ ద ఆఫీస్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్ ఇస్ ఆల్సో వేకెంట్ సో సపోజ్ ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా రాలేదనుకోండి అతని ఆఫీస్ కూడా వేకెన్సీలో ఉందనుకోండి అప్పుడు బై సచ్ మెంబర్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ సో రాజ్యసభకి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందులో నుంచి యాజ్ ది ప్రెసిడెంట్ మే అపాయింట్ ఫర్ ది పర్పస్ ప్రెసిడెంట్ ఒక పర్సన్ని ని అపాయింట్ చేస్తాడు డిప్యూటీ చైర్పర్సన్గా సో అతను డిప్యూటీ చైర్పర్సన్గా ఉంటాడన్నమాట ఒకవేళ డిప్యూటీ చైర్పర్సన్ కూడా యాబ్సెంట్ అయితే లేదా అతని ఆఫీస్ వేకెన్సీలో ఉంటే ప్రెసిడెంట్ ఇంకో అతన్ని ఎలెక్ట్ చేసి అతన్ని పెడతాడనమాట సెకండ్ పాయింట్ జూరింగ్ ది యాబ్సెన్స్ ఆఫ్ ది చైర్మన్ సో సో ఎప్పుడైతే చైర్మన్ యాబ్సెంట్ అవుతాడో ఫ్రమ్ ఎనీ సిట్టింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి సంబంధించిన ఏవైనా సిట్టింగ్స్ అయినా సరే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి రాజ్యసభ సో రాజ్యసభకి సంబంధించిన సిట్టింగ్స్లో ఈ చైర్మన్ ఎప్పుడైతే యాబ్సెంట్ అవుతాడో ద డిప్యూటీ చైర్మన్ ఇఫ్ ఈజ్ ఆల్సో యాబ్సెంట్ సో డిప్యూటీ చైర్మన్ కూడా యాబ్సెంట్ అయ్యాడు అనుకోండి సచ్ పర్సన్ యాజ్ మే బీ డిటర్మైండ్ బై ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ది కౌన్సిల్ సో ఒక పర్సన్ని కొన్ని రూల్స్ బట్టి ఒక ప్రొసీజర్ బట్టి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నుంచే ఈ రాజ్యసభలో నుంచే ఈ రాజ్యసభలో ఉన్న మెంబర్స్ నుంచే ఇంకో అతన్ని ఇంకో పర్సన్ని తీసుకుంటానన్నమాట ఈ డిప్యూటీ చైర్మన్గా ఇఫ్ నాట్ సచ్ పర్సన్ ఈజ్ ప్రెసెంట్ సో ఎప్పుడైతే అలాంటి పర్సన్ కూడా లేడనుకో సచ్ అదర్ పర్సన్ యాజ్ మే బి డిటర్మైన్ బై ది కౌన్సిల్ సో ఇతర వ్యక్తిని కౌన్సిల్ సో కౌన్సిల్ అంటే ఇక్కడ రాజ్యసభకు సంబంధించిన మెంబర్స్ అందరు కలిసి ఇతర వ్యక్తిని రాజ్యసభకి చైర్మన్గా ఉంచుతారన్నమాట సెలాక్ట్ యాజ్ చైర్మన్ సో అతను చైర్మన్గా యాక్ట్ అవుతాడు ఇక్కడ డిప్యూటీ చైర్మన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చైర్మన్ ఒకవేళ యాబ్సెంట్ అయ్యాడు అనుకోండి సో చైర్మన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పనులు చూసుకుంటూ ఉన్నాడు అనుకోండి అప్పుడు చైర్మన్ పదవి డిప్యూటీ చైర్మన్ తీసుకుంటాడు సో డిప్యూటీ చైర్మన్ కూడా అబ్సెంట్ అయితే అతని ప్లేస్ లో ఖచ్చితంగా ఇంకో చైర్మన్ కూడా ఉండాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది ఎందుకంటే పార్లమెంట్లో ఏ బిల్ పాస్ కావాలన్నా ఒక చైర్మన్ ఖచ్చితంగా ఉండాలి అందుకని చైర్మన్ ని ఖచ్చితంగా పెడతారు ఇది వచ్చేసి ఆర్టికల్ నైంటీ వన్ ఇప్పుడు ఆర్టికల్ నైంటీ టూ ఆర్టికల్ నైంటీ టూ కూడా చైర్మన్ ని అలాగే డిప్యూటీ చైర్మన్ ని ఇద్దరిని కూడా తీసేసే దాని గురించి మాట్లాడుతుంది ద చైర్మన్ ఆర్ ద డిప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ సో ఇక్కడ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ అంటే వాళ్ళ ప్లేస్లో ఉండొద్ది అన్నమాట వైల్ రిజల్యూషన్ ఫర్ ఈస్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీసెస్ అండర్ కన్సిడరేషన్ సో వాళ్ళని తీసాలని చెప్పి రిజల్యూషన్ పాస్ చేశారనుకోండి ఆఫీస్లో సో ఆ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ వాళ్ళ పోస్ట్లో ఉండొద్దు అన్నమాట నాట్ టు ప్రిసైడ్ ఇందులో ఫస్ట్ పాయింట్ ఎట్ ఎనీ సిట్టింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇక్కడ రాజ్యసభ కదా సో రాజ్యసభలో ఎనీ సిట్టింగ్ ఎలాంటి సిట్టింగ్ జరిగినా

పార్లమెంట్లో రాజ్యసభలో రిజల్యూషన్ పాస్ చేశారనుకోండి ఆ పాస్ చేసిన రిజల్యూషన్ కన్సిడరేషన్లో ఉందనుకోండి ఆఫీస్లో అప్పుడు డిప్యూటీ చైర్మన్ షెల్ తో ఈస్ ప్రెసెంట్ ప్రిసైడ్ సో డిప్యూటీ చైర్మన్ అతను ఉన్నా అతను ఆ పదవిలో ఉన్నా సరే అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్లాస్ టూ ఆఫ్ ఆర్టికల్ నైంటీ వన్ సో ఆర్టికల్ నైంటీ వన్లో ఉన్న క్లాస్ టూ ఇంతకుముందు చెప్పాను షెల్ ఇన్ రిలేషన్ టు ఎవ్రీ సచ్ సిట్టింగ్ అడ్ ద అప్లై రిలేషన్ టు ఎ సిట్టింగ్ ఫ్రమ్ విచ్ ద చైర్మన్ ఆర్ యాజ్ ద కేస్ మే బీ ద డిప్యూటీ చైర్మన్ ఇస్ యాబ్సెంట్ సో అతన్ని తీసాలని చెప్పి రిజల్యూషన్ పాస్ చేశారనుకోండి పార్లమెంట్లో అతను ఆ పదవిలో ఉన్నా సరే అతనికి అతనికి ఎలాంటి రైట్స్ ఉండవు అన్నమాట మాట్లాడడానికి అంటే అతనికి ఆ పదవిలో కూర్చునే అవకాశం ఉండదు ఎప్పుడైతే రిజల్యూషన్ వాళ్ళిద్దరినీ తీసేయాలని చెప్పి పాస్ చేశారో అప్పుడు ఆ రిజల్యూషన్ అనేది కన్సిడరేషన్లో ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు ఆ పదవిలో ఉండరు అన్నమాట వాళ్ళు కూడా మామూలుగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఒక మెంబర్గా ఉంటారు రాజ్యసభలో ఒక మెంబర్గా ఉంటారు అంతే వాళ్ళకి చైర్పర్సన్ అవకాశం ఉండదు చైర్పర్సన్ పదవి ఉండదు ఇందులో సెకండ్ పాయింట్ ద చైర్మన్ షెల్ హ్యావ్ ద రైట్ టు స్పీక్ ఇన్ అండ్ అదర్వైజ్ టు టేక్ పార్ట్ ఇన్ ప్రొసీడింగ్స్ సో అతను చైర్మన్ అతను చైర్మన్ పదవి ఉండదు కానీ ఆ పార్లమెంట్లో ఆ రాజ్యసభలో ప్రొసీడింగ్స్లో మాట్లాడొచ్చు అన్నమాట సో రైట్ టు స్పీక్ ఆ మెంబర్గా ఆ పార్లమెంట్లో ఒక మెంబర్గా మాట్లాడొచ్చు అతను కానీ ఆ చైర్మన్గా ఉండకూడదు అన్నమాట సో చైర్మన్ పదవి ఉండదు కానీ ఒక మెంబర్గా ప్రొసీడింగ్స్లో మాట్లాడొచ్చు అనమాట ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ వైల్ ఎన్ రిజల్యూషన్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ సో రాజ్యసభ సో ఏదన్నా రిమూవల్కి సంబంధించిన రిజల్యూషన్ పాస్ చేశారనుకోండి ఫ్రమ్ ఈ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఇస్ అండర్ కన్సిడరేషన్ ఇన్ ద కౌన్సిల్ సో ఎప్పుడైతే ఆ రిజల్యూషన్ కన్సిడరేషన్ లో ఉంటుందో ఆఫీస్ లో బట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఆర్టికల్ హండ్రెడ్ సో ఆర్టికల్ హండ్రెడ్ లో ఒక ఆర్టికల్ హండ్రెడ్ లో ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట షీడ్ నాట్ బి ఎంటైటిల్ టు ఓట్ సో ఓట్ వేసే హక్కు ఉండదు అన్నమాట సో ఆర్టికల్ హండ్రెడ్ లో ఒక పాయింట్ ఉంటుంది అది ఓట్ కి సంబంధించింది కానీ ఎప్పుడైతే రాజ్యసభ నుంచి చైర్మన్ ఆ చైర్మన్ పదవి నుంచి పోతాడో అప్పుడు అతనికి ఓటేసే హక్కు ఉండదు సో ఓటేసే హక్కు అనేది పోతుంది రాజ్యసభలో కానీ అతనికి ఆ ప్రొసీడింగ్స్లో పాల్గొనే అవకాశం మాత్రం ఉంటుంది ఇది వచ్చేసి ఆర్టికల్ నైంటీ టూ